Good morning, welcome to Valayam News, Mundiga Headlines. Vinayaka Nimajjanampai High Court lo review petition. High Court tama nirnayam punaparisilinchalani vinati. Congress ku uhinchani shock. Hot ga Uttarakhand rajakeeyam. Bharat Biotech nozzle vaccine clinical trials corona nu samardhanga addukuntunna chukkala mandu. UP Goa assembly ennikallo poti chesta. Sivasena MP Sanjay Raut prakatana. Bhu kakshalo tiragadutunna mystery satellite antu chikkani signals. Khairatabad vinayakudini mantri Talasani Srinivas Yadav aadivaram darshinchukunnaru. Anantaram ayana media tho matladutu Vinayaka Nimajjanampai High Court lo review petition vestamani telipaaru. Kalushyam lekunda anni jagratulu teesukuntamani mantri perkonnaru. Nimajjanam poorthayyaka Hussein Sagar subram chestamannaru. High Court tama nirnayam punaparisilinchalani korutamani mantri Talasani Srinivas Yadav telipaaru. Steel plant privatikaranaku mem vyatirekamani Rashtra Paryataka Shaka mantri Avanti Srinivas annaru. Steel plant privatikaran nirnayam vyatirekistu Mahapadayatranu mantri Avanti Srinivas, MLA Tippal Nagireddy aadivaram prarambhinchar. Kakatiya gate vadda Ambedkar vigrahaniki poolamala vesi prarambhinchina ee padayatralo Greater Visakha Mayor Hari Venkat Kumari, MLA Gudivada Amarnath, Steel plant karmika sanghalu palgonnayi. Yuvaneta Rajampeta MP Pedireddy Venkat Mithun Reddy puttinrosu sandarbhanga Mithun Reddy Seva Samithi aadhvaryamlo Kuwait Andhra Pradeshlo vivida seva karyakramalu nirvahincharu. Mithun Reddy Seva Samithi Kuwait adhyakshulu Govinda Nagaraju, co-convener Sheikh Rahantulla, itara sabhyulu Lakshmi Prasad aadhvaryamlo ee karyakramalu jarigayi. YSRCP Kuwait convener Mummidi Bal Reddy mukhya atithiga palgonnaru. Ee sandarbhanga Kuwait Central Blood Bank Jabriyalo mega raktadana shibiram erpatu chesaru. వివిధ కమిటీల ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. రాబోయే ఉత్తరప్రదేశ్ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ యూపీలో శివసేనకు మద్దతు ఇచ్చేందుకు రైతు సంఘాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. యూపీలో మొత్తంగా 403 నియోజకవర్గాలుండగా సేన 80 నుంచి 100 సీట్లలో అభ్యర్థులు నిలబెడుతుందని 40 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలున్న గోవాలో 20 చోట్ల పోటీ చేస్తామని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో శివసేనకు క్యాడర్ ఉందని విజయం ఓటమితో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం పదవి పంచుకునే విషయంలో శివసేన మిత్రపక్షం బీజేపీతో తెగదింపులు చేసుకున్న విషయం తెలుస్తుందే. ఉత్తరాఖండ్లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మొన్న గవర్నర్ బేబీ రాణి మౌర్య రాజీనామా చేసిన విషయం తెలుస్తుందే. ఆమె క్రియాశీలకు రాజకీయాల్లోకి రానున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఎప్పటి నుంచే వ్యూహం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుంది. ఈ ఊహించిన పరిణామంతో ప్రతిపక్ష కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. కరోనా వైరస్ కట్టుకట్ట వేసేందుకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాజిల్ వ్యాక్సిన్ మంచి ఫలితాలు ఇస్తున్నట్టుగా క్లినికల్ పరీక్షల్లో వెల్లడైంది. ఈ చుక్కల మందు పూర్తి భద్రతను ప్రదర్శించడంతో పాటు మానవ శరీరంలోకి కరోనా వైరస్ చేరకుండా సమర్థంగా నివారించగలదని తొలిదశ క్లినికల్ పరీక్షల్లో తేలినట్టుగా సమాచారం. ఈ పరీక్షల ఫలితాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 2-3 దశల ప్రయోగాలు కూడా త్వరలో ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తోంది. కరోనా వైరస్ ముక్కు నుంచే శరీరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి గొంతు ఆపై ఊపిరితిత్తుల్లోకి విస్తరిస్తోంది. కాబట్టి ముక్కు ద్వారా వేసే ఈ చుక్కల టీకా అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నాజిల్ టీకాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికే పాల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. బెంగాల్లో 3 నియోజకవర్గాలు భవానీపూర్, సంషేర్గంజ్, జాంగిర్పూర్ అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 30నే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే మమతా బెనర్జీ స్వయంగా బరిలోకి దిగుతున్న భవానీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఇప్పుడు ఆసక్తిగా మారింది. అక్కడ మమతపై బీజేపీ అభ్యర్థిగా న్యాయవాది ప్రియాంక టిబ్రీవాల్ బరిలోకి దిగుతున్నారు. తమ పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంపై పాకిస్తాన్లు తెగ ఖుషి అయిపోతున్నారు. గాలప్ పాకిస్తాన్ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్టుగా జియో న్యూస్ వెల్లడించింది. పాకిస్తాన్లో మొత్తం 4 ప్రావిన్సుల్లో ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 5 మధ్య ఈ సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా మొత్తం 2400 మందిని ప్రశ్నించారు. ఆఫ్ఘన్లో తాలిబన్ల ప్రభుత్వం రావటం మీకు సంతోషంగా ఉందని ప్రశ్నిస్తే 55% మంది తాము సంతోషంగా ఉన్నట్టుగా చెప్పటం గమనార్హం. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు చెబుతున్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వచ్చే 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ తెలంగాణలో మరో విడత
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుగుండ ప్రభావంతో ప్రత్యేకించి ఉత్తరాంధ్ర జిల్లాలు, ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకు ఒక మోస్తరు మొదలుకుని అతి భారీ వర్షాలు పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తేస్తారు, వరద నీటిని దిగువకు వదిలేస్తారు. తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. సెప్టెంబర్ 2న నల్లని ఆకారంలోని వస్తువు ఒకటి అంతరిక్షంలో కనిపించింది. బ్లాక్ నెట్ శాటిలైట్ కాన్స్పిరెన్సీ థియరీ ప్రకారం ఇది అన్ఐడెంటిఫైడ్ అండ్ మిస్టీరియస్ శాటిలైట్ అంటూ ఓ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ప్రచారం మొదలైంది. ఇక సైంటిస్టులేమో బ్లాక్ నెట్ శాటిలైట్ అని పేరు కూడా పెట్టేస్తారు. ఇంకో విశేషం ఏంటంటే 1930 నుంచి ఈ శాటిలైట్ నుంచి వింత రేడియో సిగ్నల్స్ వెలువడుతున్నాయి. అలా ఇది గ్రహాంతర వాసులకు చెందిన శాటిలైట్గా ప్రచారం మొదలుపెట్టారు. నాసా, సోవియట్ యూనియన్లు స్పేస్లోకి ఉపగ్రహాలు పంపకముందు నుంచే ఇది పనిచేస్తుందన్నమాట. ఇక ఈ మిస్టరీ శాటిలైట్ గత 10 రోజుల్లో విపరీతంగా షేర్ అయింది. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వలయం న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ బులెటిన్ మీకు అందించిన వారు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్.